కృష్ణదేవరాయల పరిపాలించిన విజయనగర సౌము శ్రీ కృష్ణదేవరాయ కుమ్మర పాపని ఇంట్లోకి పోయి మన్నెత్తుకు రావడం ఆ పాపను నాకు తిప్పొచ్చి ఇలా నా కూతలు పూయడం మాటంటే పడే మనిషేనా నాగమ్మ నిప్పు తొక్కిన కోతిలాగా ఊరంతా తిరుగుతుంది అయినా ఒక సంగతి నాకెందుకులే ఎవరెట్లా పూయితే నాకే నోరు పడిపోతుంది క్షణం సేపు ఇంటి పట్టున ఉండడు వాడు ఎవరికైనా భయపడితే నీకు మా అన్నయ్యకి తండ్రి లేని బిడ్డ మీరే వాడి తల్లి తండ్రి ఏదైనా వాడిని దారిలో పెడితే మీరే పెట్టాలమ్మా దారిలో పెడతారు దారిలో లోకంలో లేని కొడుకు నీకే ఉన్నాడు రాణి కంబాని కట్టి ముంత పొగేస్తా బావా అక్కడ రాతి బొమ్మను చూసా ఇక్కడే పోలికలన్నీ నీవే బావా అచ్చంగా రా చూపిస్తా అదిగో అక్కడ చూడు బావా ఏది బొమ్మ లేదు గిమ్మ లేదు ఇంకొంచెం పైకి అదిగో అక్కడే సరిగ్గా Thank you.
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది పది పన్నెండు ఎందుకలా నౌట అక్కడ చూడు బావా ఇంటికి నాడు నీ పని చూతా నువ్వు పద ఇంటికి పద యువకులు విరగొడతా నువ్వెక్కి తస్తున్నావురా తప్పించుకుంటావో చూస్తాగా ఇంతలో ఎక్కడ మాయమయ్యాడే ఈ పిడుగు అత్తా అత్తాయి విజయనగరం చిన్నయన వస్తున్నాడు అదో చిన్నయన పండి అదిగో మామయ్య బండి కోతిగా అంటే ఎందుకు దిగు అమ్మోయ్ ఇప్పుడు వస్తాను తంతావు నీకు ఆ తనలు ఎట్లాగో తప్పు కూర్చో ఎన్నాళ్ళు కూర్చుంటావో కొమ్మెక్కి రావే పోదాం ఏం నాగమ్మా ఏం నాగమ్మా ఎక్కడున్నావు ఇదిగో నీ మేనగోడలు అడుగు ఆ చెట్టు మీద ఆ కొండ ముచ్చు వీళ్ళు నన్ను ఇంటికి ఉండనిస్తారు కాణివాస పల్లకి ఇలాగుందే నరసయ్య నాయకులు గారి చిన్న కూతురు రాణివాసం వెళుతోంది అదృష్టం అంటే అలా తోసుకురావాలి మహారాణి వారి ఇష్టసఖి కావడం మాటలా అన్నయ్య అదే మాటలే నరసయ్య నాయకులు గారు మాత్రం సామాన్యులా వారంటే రాయల వారికి ఎంతో అభిమానం వాడు వాడు బొమ్మలను ఆ బొమ్మలు నువ్వు మెచ్చుకోవలసిందే ఈ బొమ్మల కోసమే ఆ కుమ్మరాడి చేత తిట్లు తినడం ఎందుకమ్మా నీకు బాగుంటే అంత కోపం నోరు ముయ్ ఊసేగాడి వచ్చి మేసేగాడిని చర్చిందిట ఇద్దరికి జత బాగా కుదిరింది చిన్నప్ప ఆ నీలి మంది పుట్టిన చౌడప్పన్న గారింటి వచ్చిరా నన్న నన్న మామయ్య ఇచ్చాను మామయ్య ఇచ్చాడు ఓహో ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి బావా అందరూ క్షేమంగా ఉన్నారా తమ దయ వల్ల క్షేమంగానే ఉన్నాం బావా మొన్న నవరాత్రి కొలువుకు మీరంతా విజయనగరం వస్తారనుకున్నాం ఏం చేస్తాం బావగారి దయ అట్లా ఉంది మీరు రాలేదని మేము రాకుంటే తప్పుతుందా బావా అంతా రావాలనే ప్రయాణం అయ్యేసరికి నరసయ్య నాయకుల వారు ఎంతో అవసరమైన పనింది వెంటనే రమ్మని మనిషిని పంపించారు ఆయన మా ఆదలేకపోయినాను బావా ఎప్పుడు రావడం అనుమం తప్ప అంతా బాగున్నారా దేవుడి దయ వల్ల అంతా క్షేమనే ఉన్నాం వదినే కూర్చోవమ్మా నిలబెడతావెందుకు కూర్చో ఇక్కడ రాలేడేవాడు ఎవరు నాగప్ప ఇంకెవరు వాడే పొద్దున్నుంచి తిండి తిప్పాలేక ఎక్కడ ఏడుస్తున్నాడో ఏమో వాడెక్కడ పిల్లాడే ఇక్కడికి వస్తే తంతానని మీ ఇంటికే పోయాడు అనుకున్నా ఇదంతా నా రాత వదిన
పర్లే ఏ మల్లి ఏ చోటి పిల్ల పిలుస్తుంట పలకవే పనిలో ఉన్నా ఇప్పుడు చోలుండో పన్నెండు
అదిగో పూజ అయిపోతుంది బావా. ఓ పరిగెత్తు పాపం కలకండ భక్తురాలు. మల్లమ్మ వివాహ ముహూర్తం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నా. పెదవాణ్ణి అయిపోయాను కదూ. మా మలి ఓ పెళ్లి కూతురై, మా రాజా ఓ పెళ్లి కొడుకై కళ్యాణ మంటపంలో కూర్చుంటే ఆ ముచ్చట చూడాలని ఉంది. ఓ నా ముందే ఇంత సిగ్గు, ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఈ సిగ్గు? ఒరే నాగరాజు, ఇంత సిగ్గుపడే పిల్లలు మనకొద్దురా. ఈ సిగ్గంతా ఎన్నాళ్ళు లే, మూడు ముళ్ళు పడే వరకే. శీఘ్రమే కళ్యాణ సిద్ధి రస్తు. Bye.
ఎన్ని సార్లు చెప్పినా వినేటట్లేవు. బొమ్మ చెక్కేటప్పుడు అల్లరి చేసే ఉంటాను. ఎందుకు బావా, నీకెప్పుడు కోపం ముక్కు మీద ఉంటుంది. రాతి బొమ్మ మోజులో పడి అసలు బొమ్మను మర్చిపోతావేమో. అల్లరి బొమ్మ కంటే రాతి బొమ్మ నయం కదూ. ఓహోహో, ఎవడో శిల్పి ఎంతో అందంగా చెక్కాడు. కానీ ముక్కు మాత్రం కొంచెం నాకేందుకు? నువ్వు మహారాణి అయితే నేను మహారాణి ఇట్లే ఆలస్యం అయిపోతుంది కాని. రండి మహారాణి గారు రండి. పరుగులు తీయాలి, ఒకిట్టలో రకలు వేయాలి. బిర బిర కెర కెర పరుగున పరుగున ఊరు చేరాలి, మన ఊరు చేరాలి. కొమ్ముల గజ్జలు కణ 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 మెళ్ళో గంటలు. మాగులు దాటి మంకలు దాటి ఊరు చేరాలి, మన ఊరు చేరాలి. ఆ
అవిగో అవిగో నల్లని మబ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగలు బారులు బారులు అవిగో 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 నల్లని మబ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగలు బారులు బారులు అవిగో 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 పచ్చని తోటలు వెంటిన పువ్వులు ఊగే గాలుల తూగే తీగలు అవిగో కొమ్మల మూగే కోయిల గంటలు గుమ్మని మూగే తుమ్మెద గుంపులు అవిగో 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 చూస్తే ఏదో పెద్ద గాలివాన వచ్చేటట్టుంది. అవును బావా, అదిగో చూడు వర్షం తరుముకొస్తుంది. అదిగో అదేదో చక్రంలాగా ఉంది. గాలుల తేలెను గాఢము మమతను గాలుల తేలెను
బలిరా ఎన్నడు జారై భూకి రంభారాగిణి రత్నమేఖలయో నిర్జరవల్లభ ప్రియ వధూ కంఠస్రవద్దామమో మలయాశాగత మారుతో లలిత పంపావీచికా డోలికాచల ఉత్ఫుల్ల జలే జమాలికయో చెంచెంచలాతనియో. ఎవరు కవిరాజులు? ఎవరు స్వామి మనది? మాది విజయనగరం నాయన. దారిలో వర్షం తరుముకు వస్తే ఇలా వచ్చాం. కూర్చోండి స్వామి. రా మళ్ళీ రా. వీరిది విజయనగరం అట, మీ మామగారి ఊరే. అయితే మా హనుమంతప్ప మామయ్య ఎరిగి ఉంటారనుకుంటాను. హనుమంతప్ప విజయనగరంలో వారు ఏం చేస్తూ ఉంటారు? రాయల వారి రాణివాసానికి కావాల్సిన చీరలన్నీ మా మామయ్య ఎంగట్లోనే కొంటారు. అలాగా? ఇది ఏ ఊరు? ఇక్కడికి దగ్గరేనండి వీరాపురం. తిరుణాలకు పోయి తిరిగి వస్తూ చినుకులు వస్తే ఇక్కడ ఆగిపోయాం. ఈ పిల్ల మా నారప్ప మామ కూతురు మల్లీశ్వరి. నా పేరు నాగరాజులేని. ఏమిటి మల్లేశ్వరి నాగరాజు? ఎంత చక్కని పేర్లు. ఇంత చక్కని నృత్యం ఎక్కడ నేర్చావమ్మా? నాకేం రాదండి, నేనెక్కడా నేర్చుకోలేదు. మా బావ ఊరికి ఆడమంటే వేళాకోళానికి ఆడాను. ఇంతలోకి మీరు వచ్చారు. అమ్మాయి, ఈ విద్యలు ఈశ్వరప్రసాదం. ఇదిగో మా ఆనందానికి ఈ చిన్న పారితోషికం. వద్దండి, ముక్కు మగము ఎరగని పరాయి వాళ్ళు ఇచ్చే బహుమానాలు తీసుకునే వాళ్ళం కాం. అమ్మా అమ్మా, పొరపాటమ్మా, అలా అనకూడదు. వీరు మనందరికీ తండ్రి వంటి వారు. నీ ప్రతిభ మహారాణి వారి ఇష్ట సఖీ మర్యాదలతో గౌరవింపదగ్గది. తీసుకో అమ్మా, నువ్వు చెప్పు నాయనా. తీసుకో మళ్ళీ తీసుకో, పెద్దలిచ్చింది వద్దనకూడదు. మీరే వర్ణిస్తున్నాయనా? పద్మశాలీలం. మీరు వినే ఉంటారు మా మామ నారప్ప గారి పేరు. ఆయన చేతి కింద 100 మగ్గాలున్నాయి. మా ఊరికంతా పెద్ద మా మామయ్యండి. దానికి బుద్ధి లేకపోతే మనకేనా ఉండాలి? మీరొచ్చిన పిల్లని గంజిరెడ్డి తిరిగినట్టు తిరగనిస్తే మన పళ్ళు మూసుకున్నా లోకం ఊరుకుంటుందా? లోకానికంటే ముందు నువ్వే మల్లమ్మను అదలబెడుతున్నావు. ఏదో వేడుకలు చూద్దామని తిన్నాళ్ళకి వెళ్ళింది. మన నాగరాజు తోడున్నాడుగా. ఉన్నాడు నాగరాజు, తోడున్నాడు. ఊరంతా బోడే కూర్చున్నా నీకు వినిపిస్తాను. నలుగురు నన్నంటారు కానీ మీకే? అమ్మా, పరాయి మగాడితో తిరగబడి తీర్థాలకు తిరునాళ్లకు పూతూ తిరుగుతూ ఉంటే ఎట్లా చూస్తూ ఊరుకుంటాం? ఎవరే పరాయి వాడు? నోటి కుచ్చేటలా వాగుతున్నావు. నాగరాజు పరాయి వాడా? నీకేమైనా బుద్ధి ఉంటే అంటే మాట్లాడతావు. నా మీద కాలాలు మిరియాలు నూరుతారు కానీ కానీ వాళ్ళకి పిల్ల ఏమైందో అని కాసంతైనా మీకు మనసులో ఉంది? ఆ మిడి మేడప మేనల్లోని వెనకేసుకుని నా మీద గుడ్లు రుతారెందుకు? మరి ఏమీ భయం లేదు, గాలివారం వెలిసేదాకా ఎక్కడైనా ఆగి మరీ వస్తారులే. చూసారా స్వామి, కాస్త సర్వీస్ చాలు, ఈ పిల్లకి పట్ట వగ్గాలు ఉండవు. మరి దీని ఆటపాట కూడా మీరు మెచ్చుకున్నారు. పోనేండి, మీరు ఉపకారం చేస్తారా? ఓ చెప్పు నాయన, విజయనగరంలో మీకు ఏది కావాలన్నా మేము ఏర్పాటు చేయగలం. మరేం లేదులేండి, ఇందాక అదేదో సెలవిచ్చారే మహారాణి వారి ఇష్ట సఖి మర్యాదలని.
అవి ఓ కాస్త జరిగేటట్టు చూడండి. మన రాయల వారితో ఇక్కడ మల్లీశ్వరి అనే ఒక పిల్లి కాదులేండి ఒక పిల్ల ఉందని మనవి చేయించి పల్లకి పంపించేటట్టు మాత్రం చూడండి. పల్లకి పంపేటట్టు మాత్రం చూడండి. పంపండి స్వామి, పల్లకి తప్పకుండా పంపండి. మా కోతి బావ పల్లకి ఎక్కి పళ్ళు ఎక్కిస్తూ ఊరేగుతాడు. వీరిని చూసి ఊరుకుంటున్నా, లేకపోతే ఈ పాటికి 10 గుంజలు తీంచుండేవాడిని. బాబా పెద్దవారి స్వామి, స్వామి కొంచెం ఆగండి స్వామి, ఈ పళ్ళు తీసుకోండి స్వామి. ఎందుకమ్మా ఎన్నికి ఇస్తామా? తీసుకోండి స్వామి. ఎంత మంచి పళ్ళు అనుకున్నారు, ఇలాంటి పళ్ళు మీ ఊర్లో దొరకవు. చాలా మీరు తీసుకోండి. వద్దమ్మా వద్దు, ముక్కు మొగ మెరుగని పరాయి వారి ఇచ్చే బహుమానాలు మేము తీసుకునే వాళ్ళం. మరి మీరు తండ్రి లాంటి వారు కదా, పిల్లలు ఇచ్చింది వద్దనచ్చా? తీసుకోండి స్వామి తీసుకోండి, పాపం పళ్ళు కూడా పంచి పెడుతుంది. రాణివాస పలికి మాట మాత్రం మర్చిపోకండి. నీతో మాట్లాడు. ఎందుకు చెప్పు వాళ్ళతో పల్లకి బంపమని చెప్పడం? ఓసి పిచ్చి పిల్ల, వీళ్ళేనా పల్లకీలు పట్టపుటెనుకలు పంపేది? వీళ్ళకి అసలు రాయల వారి దర్శనమే కాదు. ఎంత పెద్ద గుర్రాలు బావా, ఒకటి రెండు మూడు నాలుగు. ఏమండోయ్, రాణివాస పల్లకీ మాట మాత్రం మరుపుకోకుండా. మళ్ళీ నీ మెళ్ళో ఈ హారం మెరుస్తూ ఉంటే మహారాణిలా ఉన్నావే. మా నాగమ్మ తల్లి మెళ్ళో ఈ హారం వేస్తేనా మహారాణి ఇక్కడ ఉట్టు పడుతుంది. ఎవరా పోయేది? పాపమేనా? ఓ మాట ఇలా రావమ్మా. రామరా, మా ఇంటి వైపే రావడం మానేశావే. ఈ హారం చూడు ఎంత బాగుందో. ఎవరా పోయేది? గురమ్మేనా? గురమ్మా, ఓ మాట ఇలా రావమ్మా. రామారా, ఈ హారం చూసావా? చూడు గురమ్మ ఎట్లా మెరుస్తున్నదా. చూడండి అమ్మా చూడండి, మన ఊరంతా అమ్మినా ఇట్లాంటి హారం ఒక్కటైనా కొనలేం. మన రాయలవారి రాణివాసంలోనే ఇట్లాంటివి ఉంటాయట తెలుసా? అవునమ్మా అవును, చిన్నప్పటి నుంచి చూస్తున్నదేగా. అదృష్టం అంటే మన మల్లమ్మదే. మీకే పని పాట లేవు మా ఇంటి చుట్టూ ముగారు. ఏమిటి గుంపత్త? ఆ హారాన్ని మెళ్ళో తగిలించుకుని ఊరేగిరాదు, తప్పటికుంటే ఊరంతా చాటరాదు. ఎవరో దాన్ని పోయే పరాయ వాళ్ళు ఆయకిచ్చిన బహుమానాన్ని మహా గొప్పగా చెప్పుకుంటున్నావు, సిగ్గులేదు. Thank you.
మహాప్రభు మంజుషలో మరకత భూషణం దాచుకున్నారు, దేశాటను చేసి ఇంత వస్తువు తెచ్చారు. అవును, అది అపరూపమైన కానుక. ఈ జామ పండు ఎంత అదృష్టం చేసుకుంది. మరకత మాణిక్యాలు కూడా లేని మర్యాద ఈ జామ పండుకు అబ్బింది. నిజానికి ఈ కానుక మహారాణి వారిని ఆ అమాయక పల్లె పడుచు ఎంతో ఆప్యాయంగా సమర్పించిన కానుక. ఇంత మంచి పళ్ళు మన ఊళ్ళో దొరకవని కూడా చెప్పింది. దాపరిక మెరుగని ఆ పల్లెల జంట ఉల్లాసంగా ఒక కోరిక కోరింది. ఆ చిన్నది మహారాణి వారి ఇష్టసఖి కావాలని రాణివాస పల్లకి పంపమన్నారు. వారి మనవి ఇదిగో మా మేలిన వారికి అందజేసుకుంటున్నాం. పాపం ఆ చిన్నవారి మనసులో రాణివాసపు భోగభాగ్యాలంటే వింత వింత ఊహలున్నాయి కాబోలు. సరిగా పాడరాదు, నలుగురు విని సంతోషిస్తాం. అబ్బో, అయితే మా బసక్కి పాట అంటే కూడా ఇష్టం అన్నమాట. నీకు బసక్క సంగతి తెలియదు మల్లమ్మ, మేక మే అంటే చాలు అలాగే నిలబడిపోతుంది. ఏమిటి దూరమే, మీ వయ్యార పాటలు మాకు రావు గాని మా కాలంలో మేము బాగానే పాడేవాళ్ళం. ఎటు వచ్చి పాడమంటే ఈ నీళ్ళు కూడా మాకు లేదమ్మా, పత్తి రాటంలాగా పాడేడవే. ఓ అలాగే పెసక్క. చూసారా, దేవుని దయ సరిగ్గా ఉంటే వచ్చే మాఘమాసంలో అన్నారు మా అన్నయ్య. నీకేమమ్మా, బంగారం లాంటి మేన కోడల్ని భగవంతుడు ఇచ్చారు ఆయన. ఆ పెండ్లి కష్ట అయిపోతే కొడుకు కోడల్ని చూసుకుంటూ సుఖంగా ఉండొచ్చు. అదెంత పరమాత్మని దయ. నాకు నమ్మకం లేదే ఆ నాగం మీ పెళ్లికి ఒప్పుకుంటుందని. దాని బడానికి ఏమి లేవే, అయినా ఒకరి సంగతి నాకెందుకమ్మ, ఎవరెట్ల పోతే నాకే. అది సరే గాని మేనరికం ఎట్లా తప్పించుకుంటుంది, పోయిందమ్మ కొడుకు ఏమి తక్కువైంది అంట. సరేలే, నీకింతే తెలిసింది, ఆ నాగమ్మ సూపంతా విజయనగరం మీద ఉంది. వాళ్ళ అన్న హనుమన్ తప్ప ఎక్కడ సంబంధం చూస్తున్నాడంట. తెలియకంటాను, దాని మాట నీ మాటైనా జరిగేది.
కన్న కొడుకు కంటే ఎక్కువగా నారప్ప నాగరాజును పెంచి పెద్ద చేశాడే, ఈ రోజున తన కూతురుని పరాయి తోటికిస్తాడా? నాకంటే ఎవరూ దప్పించుకోలేరు. నాగమ్మకి కొమ్ములొచ్చాయా? అయినా ఒకరి సంగతి నాకెందుకులేమ్మా, ఎవరెత్తపోతే నాకే జరిగేది ఎట్లాగూ జరుగుతుంది. నువ్వు ఊరుకోవే, నాగమ్మ నోరు మంచిది కాదు. మన ప్రయత్నం లేకుండా ఊడి పడతాడు ఆకాశం నుంచి. తిరిగి తిప్పలు పడందే వరుడు ఎక్కడ దొరుకుతాడో. తిప్పలు పడే కర్మం మనకేం వచ్చింది? మనకు ఆ చింత లేకుండా దేవుడే కుదిర్చాడు. నాగరాజు కంటే మంచి సంబంధం ఎక్కడుంటుంది? ఈ పాట చిన్నప్పటి నుంచి పాడుతున్నదేగా. అంత మేనల్లుడే అభిమానం పుడుచుకొస్తే మేడలిచ్చుకోండి, మాడలిచ్చుకోండి. ఏం చూసి వాడికి పిల్లనిస్తారు? ఇళ్ళల్లా కొడితే తట్టిడి మట్టి ఏమో రాలదు. రాళ్ళు కొట్టి తెచ్చే కూలిగింజలతో పెళ్ళానికి రెండు పూట్ల ఇంత కూడేనా పెట్టగలడా? రాళ్ళు చెక్కి కూలిగింజలే తెస్తాడో, రాజ్యాలు వెళ్తాడో ఎవరు చూశారు? పోనీ, అంతకంటే కొమ్ములు తిరిగి సంబంధం తీసుకురా చూద్దాం. మనమేం సామంతులమా చక్రవర్తులమా? గోడ మీద కూర్చొని మేడ మీద కళ్ళ కంటే ఏం లాభం? మీరు ఎన్నైనా చెప్పండి, నేను గురిపోసుకొని చాలైనా చూస్తా గాని ఈ పెళ్లి ఒప్పుకోను, ఒప్పుకోను. ఆ పుట్టు దరిద్రప కొంపకు మన పిల్లలిస్తామనడానికి మీకు నోరెన్న వస్తుందో? ఎద్దుకు మన సంబంధం కంటే నా తల్లిని ఏ పాడు బాగులోనైనా పారేసి మీరు మీ చెల్లెలు సుఖంగా ఉండండి. కానీ ఇంత అహంకారం దేనికి? మనమేం వాళ్ళ మీద ఆధారపడి ఉన్నామా? అంత మాత్రాన మనల్ని చిన్నతనంగా మాట్లాడటం దేనికి? అది ఉంటా రాజా, అట్లా అంటాం. ఆవిడ తప్పే ఉందిరా, ఐశ్వర్యం ఉంటే అట్లా ఉంటుంది లోకంలో. మీ నాన్న ఉంటే ఇట్లానే వారా? ఆయనతోనే పోయింది మన అదృష్టం అంతా. పోనీ, నిన్ను చూస్తామంటే పని మాట లేకుండా పొద్దుస్తామా అని ఆ గుళ్ళో రాళ్ళు రప్పలు చెప్పుతూ పోతున్నారా నాయన? రాజా, ముందుగా ఆలోచించకపోతే ఎట్లారా రాజా? నలుగురితో పాటే నీవు నాలుగు రాళ్ళు సంపాదిస్తే మీ నాగమ్మ ఇంత చిన్నతనంగా మాట్లాడుతుందా? పుట్టు దరిద్రులు కొంపకు పిల్లని ఎట్లా ఇచ్చేదంటుంది? మన సంబంధం దిక్కుమాలిన సంబంధం అంట. నేనెట్లా ఏడుస్తున్నాను భగవంతుడికే తెలుసు. ఒక ననీల్ లాభం నాయన, ఇదంతా నా కర్మరాజా. చాలమ్మా చాలు, ఈ మాటలు వినలేరు. నాగమ్మత్త కళ్ళు భ్రమసేటంత ధనం తెస్తాను. ఈ ఊళ్ళో ఎవరికి లేని ఐశ్వర్యం తెచ్చి నీ పాదాల మీద పెడతాను. మళ్ళీ నీ కోడలిగా చూసుకోమని నాగమ్మని కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలేలా చేస్తాను. దేవుడు నిన్ను ఎప్పుడు పిల్లగా కాపాడుతాడు రాజా. నాయన, నా తండ్రి.
ఎక్కడైనా బ్రతుకు తిరుగు చూడండి, నా బోటు నిరుపేదలకు ఎలా గడుస్తుంది? నీవంటే భాగ్యశాలివి, శ్రీమంతుల బిడ్డవు. ఈ మాటల కంటే నీ చేతిలో ఉండే బల్యంతో పొడిచినా ఇంత బాధ ఉండదు. నేనేం చేశాను బావా? మరీ మనకు మళ్ళీ నా మనస్సులోని బాధ కొద్దీ నిన్ను నొప్పించాను. మా అమ్మకు జబ్బుగా ఉంది, నేను వచ్చే వరకు నీవు కాస్త చూస్తుంటావా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు బావా? అత్తకు జబ్బుగా ఉంటే ఉపచర్య చేయమని నువ్వు నాకు చెప్పాలా? నేను నీకేమి కానా, నన్ను ఎందుకు ఇట్లా పరాయిదాన్ని చేస్తున్నావు? నేను ఇప్పుడు ఏం మాట్లాడినా విపరీతంగా ఉంటుంది. ఒక్క మాట మళ్ళీ, నీవు లేనిది ఏది నాది కాదు, నీకంటే నాకెవ్వరూ లేరు. ఎందుకంటే నేనేమీ చెప్పలేను. పోనీ, ఈ ప్రయాణం ఎందాక బావా? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తా? కొన్ని మాసాల్లో, బహుశా ఒక్క ఏడాది కావచ్చు. ఒక్క ఏడాదే? అన్నాడు నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉండేది బావా? నేను మాత్రం ఉండగలనా మళ్ళీ? మనిద్దరి కోసం, మన మంచి కోసం మనకి ఏడబాటు తప్ప. నాకు చెప్పరాదా బావా? నాకు తెలియకూడని రహస్యాలు నీకున్నాయా? వద్దు మళ్ళీ, వద్దు, తొందరగా తిరిగి వస్తా, అప్పుడు అన్నీ వివరంగా చెప్తా. ఆలస్యం అవుతుంది, వెళ్ళొస్తా. మా నాన్న బావ ఎక్కడున్నది తెలుసుకొని రమ్మని మనిషిని పంపించాడు. నాకు మాత్రం లేదు అత్త బావని చూడాలని. Thank you.
You know, I'm the hero.
వాళ్ళమ్మా. ఏ స్వామి? మనిషి ఇక్కడ మనసు ఎక్కడ? అవునా? ఇదిగో ప్రసాదం. అప్పుడే పూజ అయిపోయిందా స్వామి? గంట వినపడలేదే. పరధ్యానంలో ఉంటే ఎట్లా వినపడుతుందమ్మా? వచ్చే అమావాస్యలోగా మీ బావ ఇంటికి వస్తాడు. మొన్న పెనుగొండకు పోయేస్తూ కలుసుకుని మాట్లాడా. అదృష్టవంతుడు సాలువ తిమ్మరసయ్య గారి అభిమానం సంపాదించాడు. బావ నా మాట ఏమైనా అడిగాడా స్వామి? పిచ్చి పిల్ల, మాట్లాడిన కాసేపు నీ మాటే. మా మల్లమ్మ సంగతి అడిగిన మాటే పదిసార్లు అడిగి వెర్రి ఆనందంలో పొంగిపోయా. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు. శ్రీమన్ మహారాజాధిరాజ రాజపరమేశ్వర మూరురాయరగండ శ్రీ వీరప్రతాప శ్రీ కృష్ణదేవ మహారాయుల వారు విజయనగర సింహాసనస్థులై విజయం చేసి ఉండి తమ దేవేరి శ్రీ మహారాణి శ్రీ తిరుమల దేవమ్మ గారు కోరి ఉండడం వలన శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవర్షంబులు 1438 అగు నేటి ధాత సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి భానువారాన వీరాపుర గ్రామవాస్తవ్యుడు తాటిపట్టి నారప్ప కుమార్తె మల్లేశ్వరీ దేవిని శ్రీ మహారాణి తిరుమల దేవమ్మ గారి ఇష్టసఖిగా నియమించుకున్ను. మల్లేశ్వరీ దేవికి యథోచితమైన రాణివాస గౌరవములను లాంఛనములను ధరిపించుటకు అనుగ్రహించి దయచేయించిన ఉత్తర్వు. వింటున్నావా బావా? మన జన్మ తరించిందయ్యా. విన్నావుగా నాగమా, మన మల్లమ్మకు కాదు కాదు మల్లేశ్వరీ దేవికి రాణివాస పల్లకి వచ్చింది బావా. రాణివాస పల్లకి. నాగమ్మ కొంచెం మంచిది వెళ్ళిపించు. ఇదంతా కల కాదు కదా, నా బంగారు తల్లికి రాణివాసమా, మల్లమ్మకు పల్లకి వచ్చిందా? కాదు, మల్లేశ్వరి దేవి. ఇది ఎక్కడి విచిత్రం? మా మల్లమ్మ ఏమిటి, మహారాణి వారి పల్లకి ఏమిటి? దీంట్లో ఏదో పొరపాటు ఉండి ఉంటుంది. మహాప్రభుల వారి రాణివాసం ఎక్కడ? ఈసారి నారప్ప కూతురు ఎక్కడ? శ్రీ మహారాయల వారి నిర్ణయంలో ఎన్నటికీ పొరపాటు ఉండదు. మల్లేశ్వరీదేవి ప్రయాణానికి అన్ని సిద్ధం చేయించండి. అలా జరిగిందమ్మా. ఏమిటమ్మా ఇదంతా? నా చిట్టి తల్లి, ఈ పల్లకి నీకేనే. నా బంగారు తల్లి, నా కన్న తల్లి, రేపే రాణివాసానికి మల్లేశ్వరి దేవి ప్రయాణం. అమ్మా
అదృష్టం వింటే ఇంకెవరికైనా అంతే. పెద్దవాణ్ణి నేనే రాజాజ్ఞ విధి ఊపిరాడక తట టీకమగలు పడ్డాను. పాచిపిల్ల మల్లేశ్వరి సంగతి చెప్పానా?
హరే జయ కృష్ణ హరే జయ కృష్ణ హరే జయ కృష్ణ హరే హరే జయ కృష్ణ హరే జయ కృష్ణ హరే జయ కృష్ణ హరే హరే జయ కృష్ణ ఎవరది రాఘవ ఆ నేనే రావప్ప చూశావమ్మా నీ రాజా సంపద ఇప్పుడు బైరాగులెవరో భాగ్యవంతులెవరో ఒకసారి నాగమ్మత్తని అడుగు మనకంటే మంచి సంబంధం మల్లికి ఎక్కడి నుంచి తెస్తుందో అడుగమ్మా అదేమిటమ్మా Thank you.
అమ్మాయి అంతఃపురంలో ఉందని సంబరమే కాని దాని మనస్సు ఎన్నడన్నా కనుక్కున్నావు? నాగరాజు అంటే మన మల్లికి ఎంత ఇష్టము ఎప్పుడైనా తెలుసుకున్నావు. రాజాజ్ఞ సాధన లేక నా చిట్టి చెల్లెల్ని పంపాను. పాపం ఎంత బాధతో వెళ్ళిందో, ఆ రాణివాసంలో ఎంతగా కుంగిపోతుందో నీకట్లా తెలుస్తుంది. నాకు తెలీదు, మీకు తెలుసు. ఆ చెల్లెల పిచ్చిల సగం మీకు ఉంది. పల్లకీలో పంపకుండా ఈ పాడుబూళ్ళ కూర్చొని
పాఠశాల నేర్చుకునేవారు. అంతేనా? ఈ పల్లె కొంపలో పుట్టి పెరిగిన మీకేం తెలుస్తుంది అంతఃపుర వైభవం? మగ్గం చుట్టూ తిరిగే కర్మం తప్పి నా తల్లి మల్లేశ్వరీదేవి ఈనాడు మహారాణి వారి చెలికట్టె. మరచిపోకండి. దేవి మల్లేశ్వరి దేవి, దేవి మల్లేశ్వరి దేవి, వచ్చి తెలియజా. నన్నంత పెద్ద పేరుతో పిలవద్దు, మల్లమ్మ అంటే చాలు. అమ్మా అమ్మా, ఈ దాస్య ఆపచారం చేయలేదు. మహారాణి గారి ఇష్టసకులు తమరలా సెలవీయకూడదు. మహారాణి అమ్మగారు విరూపాక్ష స్వామి సేవకు దయచేసే వేళ సమర్పించింది.
పడి అసలు బొమ్మను మర్చిపోతావేమో. అదిగో పూజ అయిపోయింది బావా.
గొప్పవాళ్ళైనా సరే ఈ కట్టుబాట్లకు లోబడవలసింది. మహారాణి వారి సెలవు లేనిదే మగ పురుగు వైపు కూడా ఎవ్వరూ చూడనైనా చూడకూడదు, మాట్లాడకూడదు. పాపం పద్మావతి దేవి గారు ఎంతో వారిక్కడికి రాకపూర్వమే ఆ నిర్భాగ్యుణ్ణి ప్రేమించారట. మొన్న రాత్రి సాహి రాణివాసంలో ప్రవేశించాడు. ఇద్దరూ పారిపోతుండగా పట్టుబడ్డారు. ఆ నేరానికి శిక్ష కూడా వేశారు. ఏమి శిక్ష? ఇలాంటి నేరాలకి ఒకటే శిక్ష, ఉరి శిక్ష. మహారాణి వారి ఇష్ట సఖి గది చివరకింతేనా? కథలు ఎదలేనా
తాటిపర్తి నాగమ్మ గారు శ్రీ మల్లేశ్వరి దేవి దర్శనం కోరడమైనందున శ్రీ శ్రీ మహారాణి వారు అనుగ్రహించి సెలవు దయచేయించారు. శ్రీ మల్లేశ్వరి దేవి గారు నాగమ్మ గారికి చంద్రశాలలో దర్శనమివ్వగలరు.
ఎవరైనా నువ్వు అక్కడే ఇక్కడ ఏం చేస్తున్నావు భయపడుతున్నా ఆయన అక్కడే ఇక్కడ ఏం చేస్తున్నావు కళ్ళుండి కూడా మీరు చూడలేరు అదిగో చెప్తున్నా వినండి మనసిచ్చి నమ్మించి నవ్వించే ప్రేసి చెప్పకుండా ఎప్పుడో ఒకనాడు తుర్రం అంటుంది కానీ నా శిల్పసుందరి మాత్రం ఎప్పుడూ నా దగ్గరే ఉంటుంది ఎంత సుదినమో ఈ దినం ఎంత దివ్యమయ్యా నీ ప్రతిభ నేను కూడా ఒక శిల్పినే నాయన రాయని వారి ఆస్థానంలో పనిచేస్తున్నా ఏలిని వారి సెలవు మీద రాతనగరంలో నర్తనశాల నిర్మిస్తున్నాం శిల్పానికి అవసరమైన రాళ్ల కోసం వస్తే భగవంతుడు ఒక మహాశిల్పినే చూపించాడు రాన ఇది నీ ఉండే చోటు కాదు నేను ఎలా వస్తాను నేనిప్పుడు చచ్చిపోయాను ఎవరి కోసం నేను ఈ శిల్పం నేర్చుకున్నాను ఆమె నాకు ఈ రాతి మీదే దక్కింది నేను రాయిపోయాను గ్రహించాను ఆయన నీ ఆవేదన భగవంతుడు నీకు ఈ శక్తి ప్రసాదించాడు ఆ శక్తి లోకం కోసం వినియోగించకపోవడం నేరం కాదు మన కష్టాలు మన పనికి అడ్డు రాకూడదు నాయన నర్తనశాల నిర్మాణం చూడడానికి వస్తున్నారు పని వాళ్ళందరితో జాగ్రత్త అని చెప్పండి రాణివాసపు కట్టుబాట్లు మీకు తెలియనివి కావు ఎక్కడ అలా చూస్తున్నారు పక్క చూపులు చూశారంటే మక్కలు విరుగుతాయి జాగ్రత్త ఎక్కడ ఎలా చూస్తున్నారు మీ పని మీరు చూసుకోండి అంతఃపుర స్త్రీల వంక కన్నెత్తి చూశారంటే ప్రాణాల మీదకి వస్తుంది జాగ్రత్త ఈ బొమ్మలో పోలికలన్నీ మన మల్లేశ్వరదేవిలా ఉన్నాయి ఏమో ఎవరు చూశారు ఈ బొమ్మలు చెక్కిన శిల్పికి మల్లేశ్వరదేవి లాంటి పోలికలున్నా ప్రియురాలు ఉందో ఏమో శ్రీదేవి అచ్చుడు మన మల్లేశ్వరీదేవికి మనసు మనసులో లేనట్టుంది Thank you.
రేపు అన్ని తీరిక చూడొచ్చు. భయపడ అవును, అతని కోసమే భయపడుతున్నా. అదేం మాట్లాడకండి, తొందరగా అంతఃపురం చేరుకోవాలి. రేపు అన్ని తీరిక మాట్లాడు. నా మనసులో దుఃఖం. పాప తెలిసేం చేస్తాడు, రాజాజ్ఞ కాదని లేకపోయాడు. ఇంకొకసారి రాజాను చూడగలిగితే ఈ దిక్కుమాలి దానికి అంత అదృష్టం కూడా. ఇంత దుఃఖాన్ని ఎలా భరించావు తల్లి ఇన్నాళ్ళు? అన్ని అనుకూలించే సమయం రాకపోదు. దాసీ మాట నమ్మండి. ప్రభువులు ఏదో ఆలోచిస్తున్నట్లున్నది. వాళ్ళ అమ్మగారికి పువ్వులు కావాలట. మనం ప్రాణం మీదకి రావడానికి వెతికి వెతికి ఆ తీగ పువ్వులే కావాల్సి వచ్చాయి. స్వామి మీకు పుణ్యం ఉంటుంది, ఈ నిర్మాణం తొందరగా పూర్తి చేయించండి. ఇంకెన్నాళ్ళు? ఈ మాసంలోగా పూర్తి అవుతుంది. దశమి నాడు మహాప్రభువులు నర్తనశాల చూడడానికి విజయం చేస్తున్నారు కదా. అవును, ప్రభువులు సెలవిస్తే. ఓ అలాగే. జాగ్రత్త, అక్కడే ఆగండి.
మీరు చూసుకోండి. పాపం పడ్డట్టున్నావు, దెబ్బ తగిలిందా? మరేం లేదులేండి, రాళ్ల మీద కాలు జారింది. పాపం, మీకు శ్రమ కలిగించాను. ఈ పువ్వులు ఏరుకొని తొందరగా పోతానండి. తొందరగా కాకపోతే నెమ్మదిగా పోవచ్చు. పని వాళ్లకు మాత్రం ఇబ్బంది కలగకూడదు. రాణివాసపు కట్టుదిట్టాలు మీకు తెలియనివి కావు. ఎంత మాట సెలవిచ్చారు? శుక్రవారం రాత్రి పద్మావతి దేవాలయం దగ్గర తుంగభద్ర ఒడ్డున మా మల్లేశ్వరి దేవి మీకోసం ఎదురు చూస్తుంటారు. ఇటు చూడకండి, ఈ రహస్యం ఎవరికి తెలియకూడదు. నిజమేనా? మాట్లాడద్దు, నా వైపు చూడకండి. రాతి బొమ్మలు చెక్కి చెక్కి మనసులు రాళ్లైపోయాయి. ఎంత న్యాయం! ఏమిటి, ఏమిటో అంటున్నట్టున్నావు? ఆహా, ఏమీ లేదు. బొమ్మలు చెక్కి చెక్కి ఇక్కడ వాళ్ళ మనసులు రాళ్లైపోయాయి అంటున్నా. జారి పడితే జాలి పడేవాళ్ళు ఒక్కరూ లేరు. జాలికే కావలసినంత ఉంది. అంతఃపుర స్త్రీలకు జాలి చూపడం కోరి ఉరి తెచ్చుకున్నట్టే. మా దేవి గారికి ఈ పువ్వుల మీద ఇష్టమే లేకపోతే ఈ జారి పట్టాలు జాలి పట్టాలు మీకు నాకు కూడా తప్పేవి. దిక్కులు చూడకుండా పని చేసుకోవయ్యా. వస్తున్నారేమో చూసొస్తాను. ఈ జలచరం అంత తెలియమనేది కాదు. సరిగ్గా విన్నాడో లేదో Hey.
రేపు రాత్రి రెండు రోజు అమ్మ నగారా కనపడేలోగా బుక్కరాయల బురుజు వద్ద సిద్ధంగా ఉంటాను. తప్పక రావాల్సిమా. అవును, అంతే. అక్కడికి దక్షిణ ద్వారా ఎంతో దూరం లేదు. దేవి, మురిపాయల నవ్వులు ఇన్నాళ్ళు ఎక్కడ దాచావమ్మా? ఈ సౌందర్య రాశిని చూస్తుంటే ఆడదాన్ని నాకే. జలజ, నీ రుణం ఎలా తీర్చుకోను? ఇవి ఊహా చిత్రాలు కావు. ఎవరో ప్రాణానికి ప్రాణమైన మూర్తులను ఆప్యాయంగా తీసుకువచ్చి ఈ పాషాణం మీద ప్రతిష్ఠించుకున్నారు. ఈ లావణ్య లక్ష్మిని సృష్టించిన మహాశిల్పులు ఎవరు? మహాప్రభువులు, సకల కళాపారంగతులు. ఏలినవారి చిత్తానికి ఆహ్లాదం కలిగించడం సామాన్యులకు సాధ్యం కాదు. ఈ సౌందర్య మూర్తులను సృష్టించిన కుమారశిల్పి జన్మ సార్థకమైంది. ఈ తరుణంలో సార్వభౌముల సమక్షంలో లేకపోవడం ఆ చిరంజీవి దురదృష్టం.
ఎవరా శిల్పి మనాస్థానంలోని వాడేనా ఏలిని వారు చిత్తగించాలి ఒకనాడు పంపాసరోవరం ప్రక్కన కొండలో ఇలో తిరుగుతూ కనిపించిన ప్రతి రాతి మీద అపూర్వ శిల్ప కల్పన చూశాను ఆ సమీపంలోని మతి చెడి మౌనంగా కూర్చున్న ఒక యువకుడిని చూశాను ఆ శిల్పాలు చెక్కినది అతడేనని తర్వాత తెలుసుకున్నాను ఎంతో కష్టం మీద నచ్చజెప్పి ఆ చిరంజీవిని మన నర్తనశాలలో పనిచేయడానికి పంపించాను ఆ శిల్పి పేరు నాగరాజు నాగరాజు పగటికి రాత్రి అంటూ లేదు జలజ ఈ రాత్రి రెండో జాము నగారా మా బావ చేతుల్లో పరవశంతో పెట్టాను తెల్లవారేలోగా ఏ కానలోనూ ఏ కోనలోనూ బావా నేను హాయిగా పావురాల్లాగా ఎందుకు కన్నీరు జలజ ఈ కత్తుల భూమి దాటి నేను బయటపడటం నీకు సంతోషం కాదు అంతకంటే నీ కోరేదే ఉంది తల్లి నాకెందుకో భయంగా ఉందేమో రాత్రి నాకు పాడుకలు వచ్చింది ఉదయం నుంచి అన్ని అపశకునాలే చూస్తున్నా పిచ్చిదానా నా మీదుండే అపేక్ష కొద్దీ నీ మనసుకు అలా అనిపిస్తుంది నిజంగా ఈ రాణివాసం కంటే నాకు నరకమే ఉంది చెప్పు ఈ విచ్చుకత్తులు కాపలాలు దాటి బయటపడితే బావతో ఈ లోకంలో స్వర్గం అనుభవిస్తాను పట్టుపడితే ఊరి తీస్తారు అంతేగా మహాప్రసాదం
ఇప్పుడే మా దేవి గారికి అందజేస్తాను. మంచిది. ఉషాపరిణీయ నాటకమును వీక్షించుటకు శ్రీ శ్రీ మహారాణి తిరుమల దేవమ్మ గారు శ్రీ 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 మహారాయల వారి సమేతంగా విజయం చేస్తున్నారు. అందు ఉషాదేవిగా నటించుటకు మహారాణి వారు మల్లేశ్వరి దేవికి దయచేయించిన ఆజ్ఞాపత్రం. Na na na.
ఎంత సాహసం సందేహం లేదు ఆ దుర్మార్గుడెవడో సావు కోరే కోటలోకి ప్రవేశించి ఉంటాడు ప్రహరీల చుట్టూ కాపలా కట్టుదిట్టం చేయండి ప్రాకారాలన్నీ గాలించి వెతకండి జాగ్రత్త ప్రభువుల వినోదంకు భంగం రాకూడదు Yeah.
కత్తి దింపు. ఎవరు నువ్వు? నీకు మతి లేదు? ఎక్కడికి ఎందుకు వచ్చావు? దేవి, అంతఃపురంలోకి దయచేయాలి. ఈ ఘాతకుని దండరాయకుడికి అప్పగించాలి. ఈ పాతకిని కూడా తీసుకెళ్ళండి. నా రాజానికి ఒక క్షణమైనా విడిచి వెళ్ళను. మన్నించాలి, మహాపచారం చేస్తున్నారు. ఘోర దండనకు గురి కావలసి ఉంటుంది. నాకేం భయం లేదు, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను. మంచిది. కదలండి. తన అపరాధానికి ఘోర దండన అనుభవించాలని తెలుసు కూడా వినిపించుకోలేదు. ఏ విపత్తు వచ్చినా సరే తన భావన ఒక్క క్షణమైనా వదిలి రానున్నారు. ఆ నిర్భాగ్యులతో కలిసి ఆనందంగా చెరసాలకు నడిచి వెళ్ళిపోయారు. మనకి మిగిలింది ఒక్క రాత్రి. రేపు మనకి లోకంతో రుణం తీరిపోతుంది. దిగులు పడి కూర్చుంటే ఈ ఒక్క రాత్రి దాటిపోతుంది బావా. నీకు ఇష్టమైన పాట పాడేదా చెప్పు బావా. నీకు ఇష్టమైన పాట పాడినా బావ. ఓ బావా నా బావా, ఓ రాజా నా రాజా, పొన్న చెట్టు కింద ఓ బావా నా బావా, బొమ్మలు చేసేటి నా బావా, మట్టి బొమ్మలు చేసేటి నా బావా.
నిర్భాగ్యుడా, ప్రాణాల మీద ఆశ ఉండే ప్రవేశించావా అంతఃపురంలోకి? ప్రాణానికి ప్రాణమైన నా మల్లి ఏనాడు రాణివాస పల్లకిలో వెళ్ళిపోయిందో ఆనాడే ఈ బ్రతుకు మీద ఆశపోయింది. నా మల్లికి దూరమై చచ్చి బ్రతికే కంటే నా మల్లిని ఒక్కసారి కళ్ళారా చూసి ఈ బ్రతుకు చాలించటం తప్ప నాకు వేరే గతి ఏముంది ప్రభు? ఏలిన వారు కరుణాసముద్రం, ముందు నా ప్రాణాలు తీయించి తరువాత నా మల్లికి రాణివాస పల్లకి పంపి ఉంటే ఈనాడు తమకి శ్రమ లేకపోయేది. మూర్ఖుడా, మా మీదే అపవాదు. మా సంప్రదాయాన్ని నిందిస్తున్నావు. మా మన్ననకు పాత్రులైన వారికి కానీ ఇక్కడ రాణివాస గౌరవం లభించదు. మల్లీశ్వరి ఆత్మీయులెవరో మీరే మమ్మ అర్థించనిదే మేము పల్లకి పంపి ఉండము. మహాప్రభువులు మన్నించాలి. ఏలిన వారి పాదధూళికైనా తగిన వారం. మేమింతటి రాణివాసాన్ని కలలోనైనా ఆశించగలం అప్రభు. మేమెంత, మా యోగ్యతెంత? మా మల్లికి రాణివాస పల్లకి పంపించమని ప్రార్థించామంటారు. అయితే మా అంతట మేమే పల్లకి పంపామంటున్నావా? బాగా ఆలోచించి మాట్లాడు. ఎంత ఆలోచించినా మా వైపు ఎవ్వరికి రాణివాస పల్లకి పంపించమని అర్థించే సాహసం లేదు ప్రభు. ఏమో, ఒకవేళ నీవే మాక మనవి చేశావేమో? నేనా ప్రభు? కోరి నా మల్లిని నేనే దూరం చేయమంటానా? నాకు మతిపోతుంది. జయ విజయీ భవ, జయ విజయీ భవ. కర్ణాటాంధ్ర మహామహీమండల దేవేంద్ర, జయ విజయీ భవ, జయ విజయీ భవ. వీరిని ఎరుగుదువా? అప్పుడే మర్చిపోయావా నాయనా? మీ ఊరికి సమీపంలో ఒక సత్రం ఉంది. అక్కడ మంచి వర్షంలో మనం కలుసుకున్నాం, జ్ఞాపకం ఉందా? నీ పేరు నాగరాజు కదూ? కవిరాజులు. జ్ఞాపకం వచ్చింది. నాకు బాగా జ్ఞాపకం ఉందిలే అమ్మాయి ఇచ్చిన జాంపండు రుచి. అక్కడే కాదటయ్యా, మన రాయల వారితో మనవి చేయించి మన అమ్మాయికి రాణివాసపు పల్లకి పంపే ఏర్పాటు చేయమని నీవు నన్ను అడిగింది. కానీ స్వామి, ఏదో వేళాకోళానికి ఎన్నో మాట్లాడాం. పెద్దవారితో నా వేళాకోళం? మా ఆస్థాన కవీశ్వరులతో మనవి చేస్తే మాతో మనవి చేసినట్లే. సరి సరి, నాతో ఏమిటి? ప్రభువుల సమ్ముఖాన్నే మనవి చేసుకుంటే. ప్రభువులతోనా? ప్రభు, తమరేనా నాటి బాటసారులు? ఇప్పటికైనా తెలియవచ్చిందా ఇదంతా నీ అపరాధమని? అపరాధం అంతా నాదే ప్రభు. నన్ను శిక్షించి నా మల్లిని రక్షించండి. ప్రభు, అపరాధం అంతా నాది కాదు, అపరాధం అంతా నాగరాజుదే. మల్లీశ్వరిని క్షమిస్తున్నాం. కాదు ప్రభు, అపరాధం నాదే. నేను రమ్మంటేనే నా బావ అంతఃపురంలోకి వచ్చాడు. నన్ను ఉరితీయించి నా బావని రక్షించండి. సార్వభౌములకు గట్టి చిక్కే వచ్చింది. ఈ ధర్మ సూక్ష్మం ఎలా విడతీస్తారో. ఆనాడు సత్రంలో మనోహరమైన నృత్యం చేసి మాకు ఆనందం కలిగించిన మల్లీశ్వరిని, మా నర్తనశాలలో అపూర్వ శిల్పాలు సృష్టించి మాకు శాశ్వతమైన కీర్తి కలిగించిన నాగరాజును ఇద్దరిని క్షమిస్తున్నాం. Thank you.
ఇక్కడ బొమ్మను చూశాను ఎంత బాగుంది అనుకున్నావు నువ్వు నక్కల చేలో చెక్కిన బొమ్మలు అన్ని తీసుకుంటే నాకు అదే నచ్చింది చాలా బాగుంది బా ఏది ఎక్కడుంది ఇదిగో ఇక్కడే రా చూస్తాను అదిగో చూడు సరిగ్గా అక్కడే పడిగత్తు పాపం కటండ పుత్రాలు